రథం పార్ట్ 2 ఇదిగోండి పార్ట్ 1 లో నేను ఇది ఇవి ఇవి పెట్టడం చూపించలేదు ఇంకా ఈ క్రిస్టల్ ఈ మధ్యలో పెట్టలేదు అంతే ఇంకా వాటర్ కూడా వేసాను నేను ఓకే లెట్స్ గో ఇప్పుడు వరలక్ష్మి రథం చేసుకుందాం వరలక్ష్మి రథం మొత్తం 5 హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు వరలక్ష్మి రథం చేయబోతున్నాను మీరు కూడా చూడండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దీపాలు వెలిగించుకొని ప్రసాదాలు పెట్టేసుకుందాం ఇప్పుడు మనం గణపతిని తయారు చేసుకుందాం ఇప్పుడు ఈ గణపతికి కుంకుమతో బొట్టు పెట్టుకుందాం అయిపోయి గణపతి ఇప్పుడు గణపతిని దేవుడి దగ్గర పెట్టుకుందాం ముందుగా గణపతి పూజ చేసుకుందాం ఇప్పుడు పూలు వేసుకొని పూజ చేద్దాం ఓం శుక్లం భద్రం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయ సర్వ విఘ్నోపశాంతయ గజానన పద్మార్గం గజానన మహానిశం అనేక దంతం భర్తానం ఏక దంతం ఉపాసమహే ఓం గణనాంత్వా గణపతి గుమ్హవామహే కవిన్ కవీనా ఉపమస్ర వస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణ స్మృతాన శృణ్వన్ నూతి స్వీ దసాదనం త్రినోదీమి సరస్వతి వాజేభే వాజనీవతి దీనామ విక్రీయవతు గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గదుల సదేశం మేఘవర్ణం శుభాంగణం లక్ష్మీకాంతం కమలనయనం యోహి రుద్రాల గమ్యం వందే విష్ణుమోభేహరం సర్వలోకైకనాథం ఇప్పుడు ప్రసాదాలు అన్నీ పెట్టుకుందాం ఇదిగోండి నేను ఇప్పుడు శనగల ప్రసాదం పెడుతున్నాను గోధుమ నూక ప్రసాదం లక్ష్మీదేవికి చక్ర పొంగలి గోవిందుడికి పులిహారి పాలు తాంబూలం మీ తాంబూలం చూపించండి అబ్బా ఈ కాయిన్ అస్సలు దొరకదు తాంబూలం ఇప్పుడు అమ్మవారికి దండేసి వరలక్ష్మి రథం చేసుకుందాం ఇప్పుడు చీర కాసు పెట్టుకుందాం చీర కాసు ఇప్పుడు అమ్మవారికి పెడదాం ముందుగా
ఆజన్యం చేసుకొని గోత్రనామాలు చెప్పుకుందాం. ఆజన్యం కేశవ స్వాహ మాధవ స్వాహ నారాయణ స్వాహ గోవింద నమః. మనసులో గోత్రనామాలు చెప్పుకొని ఇప్పుడు మనం అమ్మవారికి కుంకుమ పూజ చేద్దాం. మంత్రాలు స్టార్ట్ చేద్దాం. ఓం ప్రకృతాయ నమః, ఓం వికృతాయ నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూత హితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూతాయ నమః, ఓం సురభాయై నమః, ఓం పరమాత్మికాయ నమః, వాచాయ నమః, ఓం పద్మాలాయ నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచాయై నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వదాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం లక్ష్మ్యాయ నమః, ఓం నిత్యపుష్ట ఓం నవదుర్గాయ నమః, ఓం మహాకాళాయ నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః, ఓం భువనేశ్వరాయ నమః, ఓం శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి పూజాం కరిష్యామి. నానావిధ పరిమళ పత్ర పుష్పం సమర్పయామి. పుష్పం సమర్పయామి. దీపం మీద రెండు అక్షంతలు వేసి దండం పెట్టుకోండి. శ్రీ వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం. ముందుగా మనం చేతిలో అక్షంతలు కొంచెం పుష్పాలు పట్టుకొని ఉన్నాం. కథ శ్రద్ధగా వినండి. సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లా చెప్పుచున్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతము ఒకదాన్ని శివుడు పార్వతికి తెలియచెప్పను. లోకాపకమైన దానికి మీకు వివరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినుడు అన్నాడు. పూర్వము శివుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి సూత సూత్రంతో పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాది అభివృద్ధిగా చెందుటకు తగిన వ్రతమున ఒకదాన్ని ఆనతీయవలసిందని అడిగింది. అందుకు త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడే, దేవి నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్దేశించి వ్రతం ఒకటి ఉన్నది, అది వరలక్ష్మి వ్రతం. దాన్ని విధి విధానం వివరిస్తాను విను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చి శుక్రవారం నాడు వ్రతంను చేయవలనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పను. పార్వతీదేవి, ఈ వరలక్ష్మి వ్రతంను ఆదిదేవతగా ఎవరిని చేసిరి, ఈ వ్రతం చేయవలసిన విధానం చెప్పండి అన్నది. అప్పుడు వరలక్ష్మి వ్రతము వివరంగా చెప్తాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో అప్పుడు శివుడు చెప్పుచున్నాడు. ఒక పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆ మిగుల సుగుణవతి వినయ విధేయతరాలు భక్తి గౌరవ కలదాయి అనేసి శివుడు పార్వతికి చెప్పుచున్నాడు. ప్రాతకాలనే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని పాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామలు సేవించుకొని మితముగా సంరక్షిస్తూ జీవిస్తూ ఉండేది. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కల్లో సాక్షాత్కరించింది. స్త్రీలందరూ చారుమతితో కలిసి ఆ ఊర్లోని అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం సాగింది. పూజ అంతా విధానం చక్కగా చేసుకున్నారు. మొదటి ప్రదక్షిణం చేయగానే కాళ్ళు కందీలు గల్లు గల్లు మన మ్రోగాయి. రెండో ప్రదక్షిణం చేయగానే హస్తములకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగమని మెరుగుచుండెను. మూడో ప్రదక్షిణం చేయగా అందరూ సర్వభరణ భూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇల్లు ధనకనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజ తురంగ రథ వాహనములు వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్లారు. వారంతా మార్గమాధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ, ఆమెకు వరలక్ష్మి కళ్ళ సాక్షాత్కరించి అనుగ్రహించడం వల్లనే మాకు కూడా ఇన్ని సిరి సంపదలు వచ్చాయని వాళ్ళందరూ చారుమతిని పొగడడం సాగారు. ఇలా ఆ ఊర్లో ఆడవాళ్ళందరూ వరలక్ష్మి వ్రతం చేయడం సాగింది. మున్లారా, మహర్షులారా,
శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మి వ్రతాన్ని స్థవిరంగా మీకు వివరించాను. సో ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, అష్ట ఐశ్వర్య ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి. శ్రీ మహాలక్ష్మి కథ సంపూర్ణం. వరలక్ష్మీ రావమ్మా మా ఇంటికి, శ్రీలక్ష్మీ రావమ్మా, టెంకాయ కొబ్బరులు తేనరటి పండ్లు, టెంకాయ కొబ్బరులు తేనరటి పండ్లు, శ్రీలక్ష్మీ రావమ్మా మా ఇంటికి, జయలక్ష్మీ రావమ్మా. మధురమయేటి మామిడి పండ్లు, మంచి మంచి ఆ మామిడి పండ్లు, మధురమయేటి అరటి పండ్లు, మంచి మంచి ఆ మామిడి పండ్లు, మధురమయేటి అరటి పండ్లు, శ్రీలక్ష్మీ రావమ్మా మా ఇంటికి, జయలక్ష్మీ రావమ్మా. జయ శ్రీలక్ష్మి, వరలక్ష్మి, ధనలక్ష్మి, దానలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి. హారతి. విష్ణు మనోహరి చంద్ర సహోదరి, శ్రీ మహాలక్ష్మీ హరిదేవేరి, శ్రీరాధి కన్యా సౌభాగ్యదాయిని, శ్రీ అష్టలక్ష్మీ పాలించవమ్మ. విష్ణు మనోహరి చంద్ర సహోదరి, శ్రీ మహాలక్ష్మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, గంట కూడా కొట్టండి, మా వీడియోస్ అస్సలు మిస్ అవ్వకండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. బాయ్ బాయ్.
బై బై. తాంబూలం తాంబూలం ఇస్తున్నాము, ఇప్పుడు చూడండి. ఇచ్చుకుంటున్నామ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం. మా ఇంటికి వచ్చింది ఎవరు? వరలక్ష్మి. ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం. మా ఇంటికి వచ్చింది ఎవరు? వరలక్ష్మి. ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం. ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం.